17 PRN RD పంచాయతీ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంగా మార్చడం అయింది. ప్లీజ్ మీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా? ప్లీజ్ నా 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 దయచేసి సభ్యులు దయచేసి సభ్యులు సమా మర్యాద పాటించండి. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ కేడర్ లో ఎవరు చూస్తారు? ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ లో కూడా మేము అడిగిన క్వశ్చన్స్ కి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చినట్టు మారిపోతుంది. ఇక్కడ మేము అడిగింది ఏంటంటే ఇతర భవనాలు కూడా కలిపాం, ఇతర గవర్నమెంట్ శాఖలు కూడా కలిపాము, అది వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇచ్చినప్పుడు ఏదైతే వేరే వేరే క్వశ్చన్ అడగాలి, అప్పుడు అన్ని కలిపి ఒక దాంట్లో రాస్తే ఎలా వస్తుంది? అవునప్ప సమాధానం ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్ కదా. సరే మీకేం కావాలి, మీకేం కావాలి చెప్పండి. సప్లిమెంటరీ ఏంటి మీది? కూర్చోండి. నేను అడుగుతున్న సప్లిమెంటరీ ఏంటంటే ఇతర భవనాలు కూడా ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు కూడా కలుపుకుని దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఏదైతే హైకోర్టు పరంగా త్రిసభ్య కమిటీ ఒక డైరెక్షన్స్ ఇచ్చిందో ఈ రంగులన్నీ తొలగించమని. ఇంతవరకు కూడా చాలా శాఖల భవనాలు ఇప్పటికీ కూడా రంగులతోనే ఉన్నాయి. దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ మార్చి మేము మళ్ళీ అడుగుతాం అధ్యక్ష. ఓకే 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 కూర్చోండి 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 ఆయన ఆ క్వశ్చన్ పూర్తయింది కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13517 డీమ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్, హౌస్ ఈజ్ ఎగ్జామ్డ్ ఫర్ టీ బ్రేక్. PRN RD పంచాయతీ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టారు.